మాజీ మంత్రి ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అధినేత కేఏ పాల్. తనకు బీజేపీలో అన్యాయం జరిగిందంటూ ఇటీవలే రాజీనామా చేసి తాజాగా కేఏ పాల్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాబు మోహన్ వరంగల్ ఎంపీ టికెట్ నాశించారు. అయితే అందుకు కమలం పార్టీ నిరాకరించింది. దీంతో తీవ్ర అసంతృప్తితోనే ఆయన కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రి ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అధినేత కేఏ పాల్. తనకు బీజేపీలో అన్యాయం జరిగిందంటూ ఇటీవలే రాజీనామా చేసి తాజాగా కేఏ పాల్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాబు మోహన్ వరంగల్ ఎంపీ టికెట్ నాశించారు. అయితే అందుకు కమలం పార్టీ నిరాకరించింది. దీంతో తీవ్ర అసంతృప్తితోనే ఆయన కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. బాబు మోహన్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు. ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, ఇటీవల నుంచి చూస్తుంటే బాబు మోహన్ పలు ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా తన అసంతృప్తి ఏదైతే ఉందో వరంగల్ ఎంపీ టికెట్ తనకు కేటాయించలేదన్న విషయాన్ని చాలా స్పష్టంగానే చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకా పార్టీయే చేంజ్ అయిపోయారు, కేఏ పాల్ పార్టీలో జాయిన్ అయిపోయారు ప్రజాశాంతి పార్టీలో. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని బాబు మోహన్ ఎవరైతున్నారో, తెలుగు సినీ కమెడియన్, అట్లాగే మాజీ మంత్రి. ఆయన ఈ ఉదయం ప్రజాశాంతి పార్టీలో చేరారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ఆయన ప్రధానంగా వరంగల్ ఎంపీ సీట్, రిజర్వ్డ్ సీటును ఆయన ఆశిస్తున్నారు. అయితే బీజేపీ నుంచి ఆయన సీటును ఆశించారు, కానీ బీజేపీ సీటు దాదాపుగా ఆయనకి ఇవ్వనట్లుగానే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ వరంగల్ ఎంపీ సీట్ ని ఖరారు చేయలేదు. కాకపోతే బాబు మోహన్ కి ఇవ్వట్లేదని చెప్పి సమాచారం ఇచ్చారా, లేకపోతే బాబు మోహన్ పార్టీని వీడతారని గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సోమాజిగూడ ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆందోళన ఆ ఎమ్మెల్యే సీటు తనకి ఇవ్వద్దని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్పారు. కానీ అనూహ్యంగా ఆందోళన ఎమ్మెల్యే సీట్ను బాబు మోహన్ కే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కేటాయించింది. అక్కడ ఆయన చాలా తక్కువ ఓట్లను సాధించి పరాజయం పాలయ్యారు. తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు, అట్లాగే బీజేపీకి అంటిముట్టినట్లుగా ఉంటున్నారు. ఆయన ఇటీవల ఏ కార్యక్రమాలు కూడా అంత చురుగ్గా లేదు. తాజాగా ఇవాళ ఉదయం ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరినట్లుగా వార్తలు మనం చూస్తున్నాము. ప్రజాశాంతి పార్టీ నుంచి ఆయన వరంగల్ ఎంపీ సీటు దాదాపుగా పోటీ చేసే అవకాశం ఉంది. బాబు మోహన్ అటు టీడీపీ హయాంలో ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ 2014లో ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఆందోళన కనుక ఆయన విజయం సాధించి ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. అప్పుడు ఆయన బీజేపీని చేరి బీజేపీ నుంచి ఆయన 2018లో ఒకసారి, ఇప్పుడు 2023లో ఒకసారి, రెండు సార్లు ఆయన బీజేపీ నుంచి ఆందోళన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ రకంగా బీజేపీలో తనకు ప్రాధాన్యత ఇస్తున్నా కూడా ఆయన ఎందుకో మరి బీజేపీ పార్టీకి మొదటి నుంచి కూడా అంటిముట్టినట్లుగానే ఉంటున్నారు. పార్టీ యాక్టివ్ పార్టీ దాంట్లో అంత యాక్టివ్ చేయట్లేదు. తాజాగా ఈ ప్రజాశాంతి పార్టీలో చేరటం అనేది బాబు మోహన్ బీజేపీ మీద అసంతృప్తి, అట్లాగే ఎంపీగా పోటీ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉండటం కారణంగా ఆయన చేరినట్లుగా మనం భావించాలి. యామిని రైట్ వాసు, థ్యాంక్ యూ.